ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. కర్కాటక రాశి వారికి మానసికమైన ఉత్సాహంతో అన్ని కార్యక్రమాలు విజయవంతంగా ఈ వారం ముగించగలుగుతారు. రాజకీయ సంబంధమైన విషయాలు, వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన విషయాలు, వ్యాపార సంబంధమైన విషయాలు, వైద్యం, విద్య, సాంకేతిక విద్య, చార్టెడ్ అకౌంటెన్సీ, MBA, హోటల్ మేనేజ్మెంటు, ఈ వీటన్నిటి కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు ఈ చెప్పిన రంగాల్లో అభివృద్ధిని సాధించగలుగుతారు. పోటీ పరీక్షల్లో విజయం సాధించి మంచి ఉద్యోగాన్ని సంపాదించగలుగుతారు. ఏమీ ఆందోళనపడాల్సిన అవసరం లేదు. వివాహాది శుభకార్యాలు, పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. గృహప్రవేశం, గృహ నిర్మాణం, శంకుస్థాపన ఇలాంటి విషయాలు, ఉపనయనాది విషయాలు, శుభకార్యాలు బ్రహ్మాండంగా చేయగలుగుతారు. అదే కోణంలో ఆర్థిక పరమైన విషయాల్లో స్కై ఇస్ ది లిమిట్ అన్నట్టుగా ఖర్చు పెడతారు. ఆర్థికపరమైనటువంటి అండదండలు లభిస్తాయి. సహాయం చేసే వాళ్ళు అండగా ఉంటారు. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు సమర్థించుకునే ప్రయత్నాలు చేస్తారు. అదే కోణంలో మానసికమైనటువంటి ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. మీ వాళ్ళని సమర్థిస్తారు, మీ వర్గాన్ని సమర్థిస్తారు, మీ వర్గాన్ని బలోపేతం చేస్తారు. ఎవరు ఒక మాట మాట్లాడటానికి కూడా వీల్లేనటువంటి విధంగా నిరంకుశత్వంగా ప్రవర్తిస్తారు. ఏది ఏమైనప్పటికీ, ఎలాంటి వాళ్ళైనప్పటికీ నా వాళ్ళని నేను కాపాడుకోవాలి. వేరే వాళ్ళు కాపాడరుగా, అందుకని నేను కాపాడాలి. అందుకని వాడు తప్పు చేసినా నేను ఉప్పే అని చెప్పని అంటాను. దాని గురించి ఇతరత్ర సంభాషణలకు కానీ చర్చలకు కానీ తావులేదు అని స్పష్టంగా చెప్పేస్తారు. ఈ రాశిలో జన్మించిన వారు అష్టములుగా దైవంతోటి, ఊర్ణమ శివాయ వత్తులతోటి శివలింగం దగ్గర కార్తీక దీపం వెలిగించడం చెప్పదగినటువంటి సూచన. అదే కోణంలో దీక్షలు స్వీకరించిన వారు దీక్షా కార్యక్రమాల్లో సున్నిపిండిని స్నానం చేసినట్టు ఉపయోగించండి. అదేవిధంగా సిద్ధగంధాన్ని ఉపయోగించండి. దీక్ష సిద్ధిస్తుంది, మానసికమైనటువంటి ఉత్సాహం కలుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి సంతాన సంబంధమైన విషయాల్లో ఒక ఆలోచన, ఒక దిగులు మనసులో ఉంటుంది.